సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి తప్పకుండా ఇంకా మీరు కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి సెకండ్ టెట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది శనివారం ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ టెట్ పరీక్షలు నిర్వహించండి టెట్ అభ్యర్థులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం తెలంగాణ రాష్ట్రంలో డిఎడ్ బిఎడ్ రెండో సంవత్సరం పూర్తి చేసుకున్న అభ్యర్థుల కోసం అలాగే గత సంవత్సరంలో టెట్లో అర్హత సాధించలేని అభ్యర్థుల కోసం గతంలో టెట్ క్వాలిఫైడ్ కాలేని పర్సంటేజ్ చాలా అత్యధికంగా ఉంది అరవై ఎనిమిది పర్సంటేజీ టెట్ క్వాలిఫై కాలేదు మరొకసారి టెట్ పరీక్షలు నిర్వహించాలని టెట్ పరీక్ష పోరాట కమిటీ సభ్యులు భూమిక హరీష్ ఆనంద్ కుమార్ బాలరాజ్ కుర్మయ్య హైదరాబాద్లో శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు వారు మాట్లాడుతూ టీఆర్టీ నోటిఫికేషన్ కన్నా ముందు మరొక టెట్ పరీక్షను నిర్వహించి తర్వాత టీఆర్టీని విడుదల చేయాలని కోరారు ఎందుకంటే నిరుద్యోగుల కళ టీఆర్టీ నోటిఫికేషన్పై ఆశలు పెట్టుకున్నారని వారి కళలకు సహకరించేందుకు ప్రభుత్వం టెట్ పరీక్షను నిర్వహించి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసి ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలన్నీ భర్తీ చేయాలని త్వరగా భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని డిమాండ్ చేయండి గైస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ కామెంట్ని కూడా మీ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి తెలియచేయండి ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని కలిసి టెట్ నిర్వహించాలని వినతి పత్రం సమర్పించిన టెట్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులంటూ దీనికి సంబంధించి కూడా మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది గైస్ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి తెలంగాణ టెట్ పరీక్షను నిర్వహించండి టెట్ అభ్యర్థులు ఎస్సీఆర్టీ కార్యాలయంలో వినత్ అంటూ మనకి ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో బీఈీ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రెండు సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు అలాగే గత సంవత్సరం జరిగిన టెట్ పరీక్షలో క్వాలిఫై కాలేని వారి శాతం అత్యధికంగా ఉండడం క్వాలిఫైడ్ అయిన పర్సంటేజీ కేవలం థర్టీ త్రీ పర్సంటేజీగా మాత్రమే ఉంది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరొకసారి టెట్ నిర్వహించాలని గురువారం హైదరాబాద్లో ఎస్సీఆర్టీ కార్యాలయంలో వినతి పత్రాన్ని అయితే అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ నిర్వహించే కంటే ముందుగా మరొకసారి టెట్ నిర్వహించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు తక్షణమే రూల్ ప్రకారం ఎన్సిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి ఆరు నెలలకి కంపల్సరీగా ఒక టెట్ జరగాలి కనీసం సంవత్సరానికి ఒకసారైనా టెట్ కండక్ట్ చేయాలి టెట్ కండక్ట్ చేయకపోవడం పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం టీఆర్టీ నోటిఫికేషన్ డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ జరగడానికి ఇంకా మనకు ఒక మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది టీఆర్టీ నోటిఫికేషన్ రావడానికి ఎందుకంటే ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు ఈ తతంగం అంతా నడుస్తుంది కాబట్టి పెండింగ్లో ఉంది కాబట్టి ఈ లోపు సెకండ్ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలను పూర్తి చేసినట్లయితే ఎవరైతే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉంటారో డిఎడ్ బీఎడ్కి సంబంధించి గతంలో టెట్లో అర్హత సాధించలేని వాళ్ళ పర్సంటేజ్ కూడా చాలా అత్యధికంగానే ఉంది పేపర్ వన్లో థర్టీ త్రీ పర్సంటేజీ క్వాలిఫైడ్ పర్సంటేజ్గా ఉంటే సిక్స్టీ ఎయిట్ పర్సంటేజ్ అనేది డిస్క్వాలిఫైడ్ పర్సంటేజీగా ఉంది చాలా దారుణం ఇది ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసినట్లయితే క్వాలిఫైడ్ పర్సంటేజ్ అనేది సిక్స్టీ పర్సంటేజ్ ఉంటుంది డిస్క్వాలిఫైడ్ పర్సంటేజ్ అనేది కేవలం ఫార్టీ పర్సంటేజీ మాత్రమే ఉంటుంది పేపర్ కూడా టెట్ పరీక్ష అనేది ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది ఉపాధ్యాయ అర్హత పరీక్ష మాదిరిగానే ఉండాలి ఏదో డిఎస్సి మాదిరిగా కఠిన స్థాయి ప్రశ్నలు ఇచ్చి అభ్యర్థులని బెంబేలెత్తించే విధంగా ఉండకూడదు కేవలం అది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లా మాత్రమే ఉండాలి నిర్దేశించిన సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్నలు రావాలి కఠిన స్థాయిలో ప్రశ్నలు ఇచ్చి అభ్యర్థులని బెంబేలు ఎత్తించే విధంగా టెట్ పరీక్షలు కండక్ట్ చేయవలసిన అవసరం అయితే లేదు టెట్ని టెట్లా కండక్ట్ చేయండి టెట్ పరీక్షల్లో ఉండవలసిన ప్రశ్నల స్థాయి టెట్ పరీక్షల మాదిరిగానే ఇవ్వండి అని చెప్పేసి కూడా లక్షలాది మంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ పేపర్ వన్లో చూసినట్లయితే థర్టీ త్రీ పర్సెంటేజీ కేవలం వందకి ముప్పై మూడు మంది మాత్రమే పాస్ అయ్యారు మిగిలిన అరవై ఎనిమిది మంది కూడా డిస్క్వాలిఫై అయిన పరిస్థితి ఉంటుంది ప్రతి వందలో టీఆర్టీలో ఎవరి బలాబలం ఎంతో అక్కడ తేల్చుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరి సత్తా ఎంత ఎవరి దమ్మెంత టీఆర్టీలో డిఎస్సిలో తేల్చుకుంటారు కాబట్టి టెట్లో ప్రశ్నల క్లిష్టత స్థాయి టెట్ మాదిరిగానే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఇది గాయస్ సెకండ్ టెట్కి ఉన్న డిమాండ్ ప్రతి ఒక్కరి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సమయం వృధా చేయకుండా అభ్యర్థుల నుంచే డబ్బులు గుంజుకుని టెట్ పరీక్షలను అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రభుత్వానికి టెట్ వల్ల ఒరిగేదేం లేదు తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలను వెంటనే పూర్తి చేసి ఒక పక్కా షెడ్యూల్ ప్రకారం టీఆర్టీడీఎస్ఈ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలను పూర్తి చేసి రాష్ట్రంలో ఏవైతే పద్దెనిమిది వేల ఐదు వందల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటన్నింటిని కూడా నింపవలసిన అవసరమైతే ఉంది ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం దోహదం చేయవలసిన అవసరమైతే ఉంది విద్యాశాఖ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు పాఠశాల విద్యాశాఖ అధికారులు వినతి పత్రాలు అందుకున్నారు కదా ఇకనైనా స్పందించండి సెకండ్ టెట్ని తక్షణమే విడుదల చేయండి ఇది గాయిస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సబ్స్క్రైబ్ మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది రామ్ రమేష్ యాప్ లింక్ ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి రామ్ రమేష్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్టోర్ అండ్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది చెక్ చేసుకోండి తెలంగాణకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజీ ఉంటుంది అందులో మీకు కేవలం అన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలు టెస్ట్ సిరీస్ అనేది మెటీరియల్తో పాటుగా మీకు అక్కడ ఒక కోర్స్ అనేది అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబంధాలని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ